మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఎలుక కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మీకు కలలో చుంచెలుక పరిగెడుతున్నట్లుగా గనక కనిపించినట్లయితే మీ ప్రయత్నాలలో ఆలస్యంగా ఫలిస్తాయి. మీరు నిదానంగా చేస్తూ మంచి ఫలితాలను పొందుతారు. ఒకవేళ హడావుడిగా ఆలోచించకుండా ఏ పనులైనా చేసినట్లయితే అవి ఫలించకుండా వ్యర్థమైపోతాయని ఈ కల యొక్క అర్థము. మీరు కలలో పందికొక్కును చూసినట్లయితే మీ కుటుంబంలోని వారికి మరల మరల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తద్వారా మీకు డబ్బులు బాగా ఖర్చవుతాయి. దాదాపు ఒక సంవత్సరం పాటు ఖర్చులు అధికంగా ఉండే సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి చుంచెలుక కలలో కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ కలలో పిల్లి ఎలుకను పట్టుకున్నట్లుగా గనక చూసినట్లయితే మీకు శత్రువులకు అరిష్టములు తొలగిపోయి మీకు అన్ని విషయాలలో లాభము చేకూరుతుంది. మీ శత్రువుల నుంచి మీకు విజయం చేకూరుతుంది. శత్రువులను జయించి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు కలలో పందికొక్కురు ఒక దానిని మీరే తీస్తున్నట్లుగా గనక కలలో చూసినట్లయితే అస్సలు మంచి కల కాదు, ఇది చాలా చెడు కల అని చెప్పవచ్చు. మీరు ధనార్జనకై అడ్డదారులు తొక్కే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొందరు అడ్డదారులు పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదట్లో మీరు చేసే పని బాగానే అనిపించినా కూడా భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇలాంటి కల వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని పందికొక్కు కరిచినట్లుగా గనక చూసినట్లయితే మీ ఆప్త బంధువులతో మీరు ఇబ్బందులు పడతారు. మీపై కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆస్తి తగాదాలు అలాంటి విషయాలలో మీకు ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కల వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే చిట్టెలక కలలో కనిపించడం మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చిట్టెలక కలలో కనిపించినట్టయితే మీరు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు, అందరితోటి ఆనందంగా గడుపుతారు, చాలా సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. మరి ఏ కళలను మనం పరిగణలోనికి తీసుకోవాలి, ఏ కళలను పట్టించుకోకూడదు అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా. సో మీరు ఆ రోజు ఏ టాపిక్ గురించి మాట్లాడకుండా, అసలు ఆ విషయం గురించి చర్చించకుండా వచ్చిన కళని మీరు పరిగణలోనికి తీసుకోవాలి. సో అట్లాంటి కళను మాత్రమే మనం పట్టించుకోవాలి.